హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బెంగళూరులో తెలుగు రుచులు అందరు బాగున్నారా మేము బాగున్నాం మీరు బాగున్నారా అనుకుంటున్నాను ఇవాళ క్యారెట్ కీర్ చేసుకుందామండి వన్ లీటర్ పాలు ఒక గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి మరగనివ్వాలండి అందులో హాఫ్ కప్పు పక్కకి తీసుకొని త్రీ స్పూన్స్ కస్టర్డ్ పౌడరు కలిపి పక్కన ఉంచుకోవాలి ఒక బాండ్లీ పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి గుప్పెడు జీడిపప్పు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలకి ఎప్పుడు సేమియా పాయసము సగ్గుబియ్యం పాయసము ఇలాంటివి కాకుండా ఇలాంటి డిఫరెంట్గా చేసి పెట్టామంటే చాలా ఇష్టపడతారండి అదే నెయ్యిలో కిలో క్యారెట్ తొక్క తీసి తురిమి సన్నగా అందులో వేసి వేయించుకోవాలండి పచ్చివాసన అంతా పోయే వరకు తర్వాత మరుగుతున్న పాలల్లో వేయించిన కె క్యారెట్ని వేసి బాగా ఉడకనివ్వాలండి బాగా ఉడికిన తర్వాత చిక్కగా అవు అవుతుందండి అప్పుడు కలుపుకున్న కస్టర్డ్ పౌడరు అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక పొంగు రానివ్వాలండి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇలాచీ పౌడరు ఒక స్పూను వేయించుకున్న జీడిపప్పు వేసుకున్న తర్వాత ఒకటి పావు కప్పు షుగర్ వేసుకోవాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి పైన రెండు స్పూన్లు నెయ్యి వేసి మూత పెట్టేయాలండి ఆ వేడికే కరిగిపోతుంది షుగరు సర్వ్ చేసుకుంటే క్యారెట్ కీర్ రెడీ అండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్